ఏం కోల్పోయినా ఇంకా భవిష్యత్ మిగిలే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో భరించరాని సంఘటనలు జరిగినా మరిన్ని కష్ట నష్టాలు కలిగినా వాటికి నువ్వు స్పందించే విధానం బట్టే ఉంటుంది నీకు ఎంత బాధ దుఃఖం కలుగుతాయనేది. అందుకే ఏదైనా విషయం జరిగినప్పుడు ముందు దానికి ఎలా స్పందించాలో నేర్చుకోండి. అసలు సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దుఃఖం అనేది ఒక స్థితి, అది నిన్ను నీ జీవితాన్ని దిగజారుస్తుందే కానీ ఎన్నటికీ ఎప్పటికీ మెరుగుపరచదు. నిరంతరం దుఃఖించడం, ప్రతిదానికి అతిగా స్పందించడం బలహీనుల లక్షణం. మిమ్మల్ని మీరు ఓ బాధితుడిలాగా భావించడం మానేయండి. ఇతరుల నుండి జాలిని అసలే కోరుకోకండి. ప్రతిరోజు గతాన్నే తలుచుకుని గతంలోనే బ్రతుకుతూ ఉంటే ఈరోజు కూడా గతంలా మారిపోతుంది, భవిష్యత్తులో కూడా నీకు విషాదమే మిగిలిపోతుంది. అందుకే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఓ నిర్ణయం తీసుకోండి.